దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. మీ అందరికీ మా వందనాలు. ఈ సమయంలో ఆనందకీర్తన పాటల పుస్తకం నుంచి 428 నంబర్ పాట పాడుకుందాం. కృప చేత పిలచినప్పుడే నేను కృప చేత
జీవించగలను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించ
దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మా నాన్నగారు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దైవవాక్యాన్ని అందిస్తారు. విని దైవ దీవెనలు పొందుకుందాం. మన మెయిన్ రిఫరెన్స్ టాపిక్ యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఒక గిలాదులో గుగ్గులం ఏమీ లేదా? ఏది గుగ్గులం? ఎందుకు లేదు? ప్రపంచ దేశాలకు ఔషధాన్ని సరఫరా చేసే గిలాదులో ఇప్పుడు మందు లేదేంటి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రపంచ దేశాల్లో అన్నిటికెల్లా అత్యంత స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్న ప్రాంతం గిలాదు. నెంబర్ వన్ వైద్యులు ఉన్న ప్రాంతం గిలాదు. అలాంటి గిలాదు ప్రాంతంలో ఇప్పుడు వైద్యుడు ఒక్కడ కనపడతలే. ఏమైపోయాడు? బాగు చేయవాడు ఒక్కడ లేడు, దేవుడు లేడు అక్కడ. ఏమైపోయింది? మూడు, నా జనులకు ఎందుకని స్వస్థత కలగట్లేదు? ఎందుకని గిలాదులో ఒకడికి ఏదైనా ఒక రోగం, ఒక తెగులు, ఒక బాధ వస్తే ఆ బాధ నుంచి వాడు ఎందుకు బాగుపట్లా? ఆ బాధ నుంచి వాడు ఎందుకు తొందరగా తేరుకోవట్లా? ఇక్కడ ఎందుకని దేవుడు వాడిని బాగు చేయట్లా? నా జనులకు ఎందుకని స్వస్థత లేదో. ఇప్పుడు వాటికి వాక్య వెలుగులో మనం రీజన్స్ చూద్దాం. ఎందుకని గిలాదులో వైద్యం లేదు? ఎందుకని గిలాదులో వైద్యుడు కనబడట్లా? ఎందుకని గిలాదులో జనులకు స్వస్థత కలగట్లేదు అనే రీజన్స్ మనం ఈరోజు చూద్దాం. మొట్టమొదటి మాట మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. ఈరోజు మన జీవితాల్లో కూడా సంవత్సరాల తరబడి, నెలల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి ఒక సమస్య కొరకు, ఒక రోగం కొరకు, ఒక ఇబ్బందుల కొరకు, కష్టం కొరకు అనుభవించే బాధలు తొలగిపోవాలని మనం ఎంత కన్నీరు పెట్టి ప్రార్థించినా, ఉపవాసమున అరిచి గీ పెట్టి మొర్రపెట్టి అంగళార్చినా మన ప్రార్థనలకు జవాబు రాకపోవటానికి గల కారణం ఏంటో మొట్టమొదటి కారణం వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములను, స్వస్థతలను, ఆశ్చర్య కార్యములను, సూచక క్రియలను చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వదేశము, యేసుక్రీస్తు ప్రభు వారి స్వదేశం ఏది? ఆయన సొంత ప్రాంతం ఏది? వాట్ వాజ్ ద హోమ్ టౌన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ద సిటీ ఆఫ్ కపెర్నహోమ్. యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటి సువార్త ప్రకటించిన ప్రాంతం కపెర్నహోము ప్రాంతం. సమాజ మందిరంలో ఆయన నిలబడి ఆయన మొట్టమొదటి ప్రసంగం ఎక్కడ చేశాడంటే కపెర్నహోము. కపెర్నహోము ఎక్కడ ఉందంటే గలిలే సముద్రానికి క్వైట్ ఆపోజిట్ కొండ మీద ఉన్న పట్టణం కపెర్నహోము పట్టణం. అక్కడ ఆయన నిలబడి అక్కడికి వచ్చిన వారందరికీ ఆయన వాక్యాన్ని ప్రకటించి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థనలో 2 సార్లు చెప్పాడండి. మొట్టమొదటి శిష్యులకు మాత్రమే చెప్పాడు. ఆ మొట్టమొదటి శిష్యులకు ఎక్కడ చెప్పాడంటే ఇదిగో ఈ కపెర్నహోము పట్టణంలో కొండ మీద ఎత్తైన ప్రాంతం మీద తన శిష్యులందరినీ కూర్చుండబెట్టి అక్కడ మొట్టమొదటి పరలోక ప్రార్థన చెప్పాడు. 2వసారి లోకాషు వార్తలు చెప్పబడింది. అది విశాలమైన ప్రాంతంలో బహుజన సమూహాలున్న చోట ఆయన 2వసారి పరలోక ప్రార్థనను వారికి వివరంగా ఎలిగెత్తాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ అంటాడు, నా సొంత పట్టణమైనా, నేను వాక్య పరిచర్య మొదలుపెట్టిన పట్టణమైనా, లోగడ ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో అద్భుత క్రియలు జరిగించిన ప్రాంతమైనా, ఈ ప్రాంతంలో ఎందుకని అద్భుతాలు, అనేకమైన ప్రాంతాలు, అనేకమైన అద్భుతాలు ఎందుకు జరగట్లా? ఏమన్నా ఒక మాట, యేసు ప్రభువారు ఆ రోజు బాగు చేసిన రోగాలకి ఈ రోజుకి మందు లేదట. ఒక చాందర రోగం, ఒక జలోదర రోగం, ఒక కుంటి రోగము, ఒక క్యాన్సర్ రోగము, ఒక చచ్చిపోయిన వారిని లేపటం, వీటికి ఇప్పటికీ మెడిసిన్ లేదు. క్యాన్సర్ రోగికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు తప్ప నయం చేయలేని రోగం అది. ఏ రోగమైనా ఒక కుంటి వాడిని బాగు చేయగలరా? కానీ నా యేసే ఆ రోజున ఓచ కాళ్ళు చేతులు కలిగిన వాడిని మాట మాత్రం సెలవిచ్చి బాగు చేశాడు. చప్పుడు గురు దేవునికి స్తోత్రం చెబుతాం. కుంటి వారికి నడకను, కుంటి వారికి చూపును, మూగవారికి మాటను. రీహాబిలేషన్ సెంటర్స్ ఉన్నాయి. రీహాబిలేషన్ సెంటర్స్ ఏంటంటే మాట స్పష్టంగా మాట్లాడటం కోసం, మాట స్పష్టంగా మాట్లాడి కొన్ని వ్యసనాలకు గురైపోయి బుర్ర చెడిపోయిన వాళ్ళని తీసుకెళ్లి ఆ రీహాబిలేషన్ సెంటర్స్లో పెడితే ఇన్ని రోజులు డబ్బులు తీసుకుని, పేమెంట్ తీసుకుని ఆ రీహాబిలేషన్ సెంటర్స్లో వారికి ట్రీట్మెంట్ ఇచ్చి నిదానంగా కోలుకునేటట్టు చేస్తారు. అది 100% క్యూరబుల్ కాదు. కానీ నా దేవుడు ఆ రోజున బాగు చేసిన ఆ రోగాలలో ఇప్పటికీ మందులు లేవండి. ఇప్పటికీ వైద్యంలో, వైద్య శాస్త్రంలో వైద్యం కనిపెట్టలేకపోయారు. అలాంటి ఆశ్చర్యకారాలు అనేక చోట్ల జరిగించిన దేవుడు తన సొంత ప్రాంతమైన కపెర్నహూము దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక్క కార్యం కూడా జరగల. ఎందుకని? అక్కడ ఏమి లేదంటండి. గిలాదులో గుగ్గులం లేకపోవడానికి, గిలాదులో వైద్యుడు లేకపోవడానికి, గిలాదులో నా జనులకు స్వస్థత కలగకపోవటానికి అరిచి గీ పెట్టి మొర్రపెట్టి రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థనకు జవాబు రాకపోవటానికి ప్రియ దైవ జనాంగమా, ఒకవేళ నీ అవిశ్వాసమే కారణమేమో. నీలో నాలో ప్రభు మీద నమ్మక పరిమాణాలు తరిగిపోయి అవిశ్వాసం పెరిగిపోతుందేమో, అవిశ్వాసపు పరిమాణాలు పెరిగిపోతున్నాయేమో. ఏమండి, తోమా ఉన్నాడు మనందరికి తెలిసిన వాడే. యేసుప్రభు పరిచర్య మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన పునరుత్థానుడు అయ్యే వరకు ఆయనను దగ్గరుండి వెంబడించిన భక్తుడు తోమా భక్తుడు. అయితే ఈ తోమా భక్తుడు యేసుక్రీస్తు ప్రభు కార్యాలు, లాజరు చనిపోయిన లాజరు సమాధుల నుండి బయటకు వచ్చినప్పుడు లాజరు ప్రేతవస్త్రాలు తీయమన్నాడు కదా, ఆ ప్రేతవస్త్రాలు తొలగించిన వారిలో ఒకడు తోమా. లాజరు చుట్టిన ప్రేతవస్త్రాలు ఉన్నాయి కదండి. యేసుప్రభు అంటాడు, సమాధి రాయి దొర్లించండి అంటే లాజరు బయటకు వస్తాడు.
బయటకు వచ్చిన తర్వాత లాజరును చుట్టుకుని ఉన్న ప్రేత వస్త్రాలు తీయండి అని యేసుప్రభు సెలవిచ్చినప్పుడు అందులో ఇద్దరు శిష్యులు వెళ్ళి ప్రేత వస్త్రాలు తీస్తారు. ఆ ఇద్దరు శిష్యులలో ఒకడు ఈ తోమా. చనిపోయిన లాజరు బ్రతికించబడ్డప్పుడు యేసు కార్యాలు కళ్ళారా చూశాడు. నాయిని గ్రామంలో విధవరాలి కుమారుడు చచ్చిపోయినప్పుడు దారిలో వెళ్తూ యేసు పాడిని ముట్టగా పాడి మీద ఉన్న ఆ యవనస్తుడు తిరిగి బ్రతకటం యేసుప్రభు మన్నించాలి. తోమా కళ్ళారా చూశాడు. ఇన్ని ఆశ్చర్యకారాలు, ఇన్ని అద్భుత కార్యాలు కళ్ళ ముందు ఆయన చూసుకోడా. చివరికి యేసుప్రభు చనిపోయి నేను తిరిగి లెగుస్తానంటే లేచిన దేవుడు ఆయన మధ్యకు వచ్చి, తోమా నేను దేవుణ్ణి, నేనే సజీవుణ్ణి అని తను తాను రిప్రజెంటేషన్ చేసుకుంటుంటే, నీవు నిజంగా లేచావా, నీవు నిజంగా ఆ యేసుప్రభువేనా లేకపోతే దయ్యంగా భూతంగా వచ్చావా. చూడండి చూడండి, ఇప్పుడు తోమాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నా దగ్గరికి రా, ఇదిగో నా చేతుల్లో ఉన్న గాయాలు వేళ్ళు పెట్టు. అప్పుడైనా అనొచ్చా, అయ్యా 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 గాయాలు కనపడుతున్నాయి, ఇంకా పచ్చి ఆరలేదయ్యా, క్షమించండి అయ్యా, నా బుద్ధి గడ్డిదిని నేను అన్నాను అయ్యా, తప్పైపోయింది అనుంటే బాగుండేది. కానీ ఏమంటాడు, వెళ్ళి ఆ గాయాలలో వేళ్ళు పెట్టి అవి పరికించి పరికించి, అంటే పరికించడం అంటే తరిచి తరిచి చూడటం, తరిచి చూడటం అంటే లోపల గంట పెట్టి బయటికి తీసి, లోపల గంట పెట్టి బయటికి తీసి. ఆ గాయాలు పాలైపోయాడు కదా, ఒంటి మీద చిన్న దెబ్బ తగిలితేనే, దెబ్బ తగిలిన 2-3 రోజులు పోయిన తర్వాత ఆ ఒంటి మీద మళ్ళీ ఏదైనా ఒక స్పర్శ తగిలితేనే మనకెంత అల్లాడిపోతామండి. అలాంటిది ఈ చేతిలో ఇది చివరి నుంచి అటు చివరికి గాయం అయిపోయి, అంగుళం మందంలో, అంగుళం వెడల్పులో ఈ చేతి నుంచి ఆ చేతికి గాయాలు అయిపోయి, ఆ గాయాలు వేలు పెట్టి ఇలా ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పినాడు. తిప్పుతుంటే యేసుక్రీస్తు ప్రభు ఎంత బాధను అనుభవించుంటాడు. ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు ఆ గాయాల్లో వేలు పెట్టి బయటికి తీసి ఆ మాంసం చూసి, ఆ తర్వాత మళ్ళీ నీకు ఇంకా డౌట్ తీరకపోతే, ఈ ప్రక్కలో పొడిచిన ఈ బల్లెపు పొడి చూడరా అంటే, ఈ చేయి పెట్టేసాడు ఆకంగా పక్కలో పడి పొడిచిన బల్లెపోటులో చేయి పెట్టేసేట కెలికి రక్తపు మడుగులు అవుతున్నప్పుడు, నీసువాసన వస్తున్నప్పుడు అప్పుడు అన్నాడు తోమా, అయ్యా తప్పైపోయింది అయ్యా, క్షమించండి, నీవు నా నజరేయుడవైన యేసువే. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ బుద్ధి లేనోడికి గాయాలు పెట్టి పరికించి పరికించి చూస్తే కానీ, డొక్కలో పొడిచిన గాయాలలో చెయ్యి పెట్టి కెలికి వాసన చూస్తేనే కానీ, యేసు తిరిగి లేచాడన్న వాస్తవాన్ని నమ్మలేకపోయాడు. అప్పుడు యేసుప్రభు మాట్లాడుతున్న ఆ మాట, తోమా అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండరా, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. దేవునికి స్తోత్రం చెబుతాం. అల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో ఎందుకని కార్యాలు పొందలేకపోతున్నావు? కొంతమంది అట్లా వచ్చి ఇట్లా మేలులు పొందుతున్నారు, పాతుకుపోయిన మనం మాత్రం కార్యాలు పొందలేకపోతున్నాం. వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ అవర్ అన్హిల్నెస్? మనము స్వస్థత పొందకపోవటం గల కారణం మొట్టమొదటి మాట, మనలో ఏమి లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. దేవుని స్వరూపాన్ని చూడకుండా, దేవుని మహిమను అనుభవించకుండా, దేవుని కార్యాలను వారి జీవితాల్లో పొందకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి నేత్రాలు మూసేస్తుందట అండి. అంటే ఇప్పుడు దేవుడి కార్యాలు మనం చూడలేకపోతున్నామంటే, దేవుని కార్యాలు మనం అనుభవించలేకపోతున్నామంటే, దేవుని మహిమను మనం పొందలేకపోతున్నామంటే, ఆయన మహిమలో ఫాల్ట్ ఉందా? ఆయన చేసే కార్యాలు చేసే శక్తిలో ఫాల్ట్ ఉందా? దేవుడిలో లోపం ఉందా? బాగు చేయి దేవునిలో లోపం లేదు, బాగు పొందే ప్రదేశంలో లోపం లేదు. అక్కడ వైద్యము లేకపోవటం కారణం కాదు, కానీ అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు విశ్వాసము లేకపోవటం. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియులారా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని లేఖనము హెచ్చరించబడింది కదా. ఈరోజు మన జీవితాల్లో కార్యాలు పొందకపోవటానికి ఒకవేళ మన అవిశ్వాసమే కారణమేమో. నీ ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము, ఏ వ్యాధితో ఏ రోగముతో ఏ తెగులు తెగడకు వచ్చినా అది బయట నుంచి దేవుడు తరిమి కొట్టగలిగిన సమర్థుడున యేసు. దేవునికి స్తోత్రం చెబుదాం. నిజముగా నీ నరములలోనికి వెళ్ళి, ఎముకలలోనికి వెళ్ళి, మూలుగులలోనికి వెళ్ళి నీ రక్తమును పరిశుద్ధపరిచి ఏ తెగులు నీ కంటకుండా నిన్ను కాపాడి భద్రపరిచి కృపాక్షేమాలతో నిన్ను నడిపించగలిగిన ఒకే ఒక్క మందు నా ప్రభు అయిన యేసు రక్తమే. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ముందు ఎవరి చెంతనో తెలుసా? ఎవరి చెంతన మనం ఉన్నామో తెలుసా? వైద్యుల్ని కాదు మనం ఆశ్రయించేది, వ్యాక్సిన్ని కాదు మనం ఆశ్రయించేది, ట్రీట్మెంట్ కొరకు పడిగాపులు కాసి హాస్పిటల్ను కాదు మనం ఆశ్రయించేది. ఈరోజు క్రైస్తవుడు నిర్భయంగా ఆయన రక్తపు కోట, ఆయన హస్తపు కంచి మన చుట్టూ వేయబడింది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన కంచులు, ఆయన కాపుదలలో ఉన్నాము కాబట్టి మన ఎవ్వరికి ఏ తెగులు రాకుండా క్షేమంగా ఉండగలిగాం. ఇంతలా మనల్ని కాపాడుతున్న దేవునికి ఏమిచ్చి
ఏమిచ్చి రుణం తీర్చగలవండి? వే నోళ్ళ కొనియాడిన నా తండ్రి నీ కీర్తిని ప్రస్తుతించలేమయ్యా, థ్యాంక్స్ ఏసయ్యా. అలాగనేసి నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా నాకు ఏసు రక్తం ఉంది, వెళ్ళేటప్పుడు కేసు రక్తం, వచ్చేటప్పుడు కేసు రక్తం వేసుకుని, మూతికి మాస్కులు లేకుండా, శానిటైజర్ లేకుండా, ఇష్టం వచ్చినట్టు తిరిగాత అని మాత్రం తిరగకండి. దేవుడు ఉన్నాడు అనేసి గాల్లో మాత్రం దీపాలు, దీపాలు ఇళ్లలోనే ఉండాలి, గాలి బయటే ఉండాలి. దీపాలు ఇళ్లలోనే ఉండాలి, గాలి. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఈరోజు మనకి స్వస్థత, మన పరిస్థితులు బాగుపడకపోవటానికి, ప్రపంచ వ్యవస్థ బాగుపడకపోవటానికి, ఈరోజు మానవులలో ఆరోగ్యాలు నెమ్మది లేకపోవడానికి గల కారణం వారిలో ఉన్న అవిశ్వాసమే. ఈరోజు వాక్యం వింటున్న దైవ జనాంగం, నీలో కూడా నాలో కూడా ఒకవేళ అలాంటి అవిశ్వాసం ఉందా? ఒక విశ్వాసి ఎప్పుడు అవిశ్వాసిగా మారుతాడంటే తనలో దిగులు మొదలైనప్పుడు, తనలో బాధ మొదలైనప్పుడు, తనలో పిరికితనం మొదలైనప్పుడు, తనలో పిరికితనం చొరబడ్డప్పుడు, తనలో పిరికితనం చొరబడ్డప్పుడు ఒక మనిషి అవిశ్వాసిగా మారిపోతాడు. ఈరోజు పిరికితనంగా, పిరికి వారిగా ఉండటానికి దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదండి. సండే స్కూల్ పిల్లల్లో మేమిద్దరు చిన్నప్పుడు పాట పడుకున్నాడు, పిరికితనాన్ని దేవుడు మనకివ్వలేదు, శక్తియు ప్రేమయు మంచి మనసును దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకోటి చెప్తా, ప్రతి విషయానికి భయపడుతూ పిరికితనంగా ఉన్నావనుకో, పిరికి వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? నరకానికి. ప్రకటన గ్రంథం నరకానికి వెళ్ళేవారిలో ఫస్ట్ అండి. అబ్బా ఏం బాగా కోట్ చేశారండి. ప్రకటన గ్రంథంలో 21:8 అగ్నిగంధకములతో మండు గుండములో పాలివారగుదురు, ఇది రెండవ మరణం. అంటే నరకాగ్నిగుండం. అంటే ఇప్పుడు నరకంలోకి వెళ్ళే వారిలో ఫస్ట్ లిస్ట్ లో ఎవరి పేరు ఉంది? ఒక్క మాట చెప్తా, నువ్వు నిజంగా దేవునికి భయపడితే ఇంక దేనికి భయపడవు. మనము నిజంగా దేవునికి భయపడి భక్తి చేస్తే ఎవరికి భయపడాలని కొన్ని విషయాల్లో సమాజంలో ఉన్నాం కాబట్టి మృగాల్లో వ్యవహరించకుండా మంచి చెడు అనేది మనం చూసుకుని వెళుతూ ఉండాలి. ఈ కొన్ని బేసిక్ ఎథిక్స్, బేసిక్ మోరల్స్ మనం పాటించాలి. పిల్లలను ప్రేమించి, పెద్దలకు లోబడి, తల్లిదండ్రులకు విధేయత కలిగి సమాజంలో ఒక మంచి సాక్ష్యాన్ని పొందాలి. భయపడుతూ ఉండాలి, అనునిత్యం భయపడుతూ ఉండాలి. నేను అనేది దేవునికి నువ్వు భయపడి భక్తి చేస్తే ఇక దేనికి నువ్వు భయపడవు, ఇంక్లూడింగ్ విత్ COVID-19 వైరస్. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఆధ్యాత్మికంగా దేవుని మేలులు, దేవుని కార్యాలు, దేవుని మహిమ, దేవుని ఔన్నత్యాన్ని వారి జీవితాల్లో వారు పొందకపోవటానికి, స్వస్థపరచబడకపోవటానికి, పరిస్థితులు బాగుపడకపోవటానికి ఒకవేళ మన అవిశ్వాసమే కారణమైతే అది ఇప్పుడే యేసు ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి, నమ్ముచున్నానయ్యా, అపనమ్మిక నాలో లేకుండా చేయండి అని మనం ప్రభు దగ్గర ప్రార్థిద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాం అందరనే నాతో రిపీట్ చేయండి, నమ్ముచున్నానేసయ్యా. పేతురు ప్రార్థించాడండి ఇదే ప్రార్థన, అందుకని మీతో చెప్తున్నాను నేను. నమ్ముచున్నానేసయ్యా, అపనమ్మిక నాలో లేకుండా చేయండి. ఆమేన్. హోషేయ గ్రంథం 6:7 ఆదాము నిబంధన మీరినట్లు, ఆదాము నిబంధన మీరి ఆజ్ఞను అతిక్రమించినట్లుగా వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు, నా నిబంధనను నా ఆజ్ఞను మీరి ఉన్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయను. గిలాదు అంతా కూడా ఏమైపోయింది? పాపాత్ముల పట్టణం. ఒకప్పుడు గిలాదులో పాపం లేదు కాబట్టి స్వస్థత ఉంది, ఒకప్పుడు గిలాదులో అతిక్రమాలు లేవు కాబట్టి ఆరోగ్యం ఉంది, కానీ ఇప్పుడు గిలాదులో ఏమైపోయింది? అమెరికాలో మందులు ఎందుకు లేవు? అమెరికా మొత్తం భయంకరమైన పాపంతో నింపబడింది, భయంకరమైన వ్యభిచారం, హోమోసెక్షువల్ పెళ్ళిళ్ళకి అనుమతి ఇచ్చారండి అమెరికాలో. ఆ తర్వాత ఇవి జరిగినాయండి. స్త్రీని స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు, పురుషుని పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు. ఇటలీలో అయితే మరి దారుణం ఎలా మారిపోయిందంటే ఒక వ్యక్తి ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా విడాకులు ఇచ్చుకోవచ్చు. నో కేసెస్, నో ట్రయల్స్. ఏ దేశమైతే దేవునికి విశ్వాసఘాతకమవుతుందో అటు దేశంలో స్వస్థత లేకుండా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రజలందరికీ, ఆన్లైన్ పరిచర్ని వీక్షిస్తున్న సంఘస్థులకు, సంగీతరులకు, ఆత్మీయులకు, అభిమానులకు ప్రభు నామం పెరట మనవి చేస్తున్నాను. మనము ప్రార్థిస్తున్న మన ప్రార్థనలకు జవాబు రాకపోవటానికి ఒకవేళ మన అవిశ్వాసం కారణమేమో, ఒకవేళ మనలో ఉన్న పాపపు స్థితే కారణమేమో, గిలాదు పట్టణం అంతా కూడా పాపముతో నిండిపోయారండి. పాపం. ఒక మనిషిలో పాపం ఎప్పుడు చొరబడుతుందంటే ఆజ్ఞ అతిక్రమించినప్పుడు. ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు, ఆదాము జనరేషన్ అంతా కూడా పాపముతో నలిగిపోయింది. కానీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా మానవులందరినీ దేవుడు శుద్ధి చేశాడు. ఈరోజు విశ్వాస మూలముగా ఆయన రక్తములో కడగబడదాం, అవిశ్వాసులము కాక విశ్వాసులమై ఉందాం, పాపులము కాక పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉందాం. మన మొరలకు ఆలకించి దేవుని ద్వారా మేలులు పొందుదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ప్రభు మనందరినీ ఆరోగ్యవంతులుగా, ఆశీర్వాదకారకులుగా చేయునుగాక.
ఆమేన్. ప్రభా మహిమలచే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి యేసు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి వాక్య పరిశుద్ధ ద్వారా ప్రభా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. అయ్యా మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ ఆపడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. అయ్యా మీ అందు తండ్రి మీరు విశ్వాసం కలిగిన వారు ఉన్న కృప చూపించి వాడుతాం తండ్రి. మాలో ఉన్న ప్రతి ఒక్క అవిశ్వాసాన్ని తండ్రి మీరు తొలగించని మీరు మేలు చేయమని కోరుకుంటున్నాం ప్రభా. అయ్యా మీకు ఇష్టమైన బెలగొన్న కృప చూపించి అయ్యా మేము పరిశుద్ధ కలిగిన వారు ఉన్న సహాయం చేయమని కోరుకున్నాం తండ్రి. మాలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టే భాగ్యం మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాం ప్రభా. మీరు మేలు చేయని తండ్రి. అయ్యా మీకు ఇష్టమైన భక్తి మేము చేసే వారు ఉన్న కృప చూపించమని కోరుకున్నాం అయ్యా. మీరు మేలు చేయని మేలు చేయమడుతుందని ప్రతి ఒక్క బిడ్డకు మీ పరిశుద్ధ పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ప్రభా మీరు మేలు చేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే మాకు ఇచ్చిన గుణద సంఘాన్ని మార్తా సంఘం మీరు జ్ఞాపకం చేసే సంఘ పరిచయం మీరు దీవించమని కోరుకుంటున్నాం ప్రభా. ఆన్లైన్లో ఎంతమంది అయితే తండ్రి వీక్షిస్తున్నారు ప్రభా, పిల్లలందరూ మీ చేతులకు అప్పగించుకున్నారని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మేలు చేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఇక వైరస్ ఎంతో ప్రార్థన చేస్తాను తండ్రి. అయ్యా మందుల వల్ల తన వ్యాక్సిన్ వల్ల కాదు కానీ ప్రభా కేవలం మీరు ఒక్కళ్ళే చేయగలరు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నాం తండ్రి. ఎవరు ఒంట్లయితే ఈ వైరస్ ఉందో ప్రభా అంతరించిపోవడానికి మీరు కృప చూపించి మాడుతాం తండ్రి. అయ్యా ఈ వైరస్ గురించి ప్రభా జనాలందరూ మర్చిపోవడానికి కూడా మీరు సహాయం చేయమని కోరుకున్నాం తండ్రి. అయ్యా మీ కార్యం కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. అయ్యా గొప్ప మంచి వార్త మేము వినే భాగ్యం మీరు అనుగ్రహించి మీరు మేలు చేయమాడుతాం తండ్రి. అలాగే పనులకి ఉద్యోగాలకి వ్యాపారాలకు వెళ్తాం బిడ్డలకు మీరు జ్ఞాపకం చేసుకొని ఏ తెగులు అంటూ కూడా మీరు కంచి వేసి ప్రభా మీరు మేలు చేయమాడుతాం తండ్రి. సంఘంలో ఇంకా రక్షణ భాగ్యం మీరు అనుగ్రహించి మాడుతుంది తండ్రి. అలాగే తండ్రి మరి మీరు బలంలో కూడా పాల్పంచుకునే ప్రతి ఒక్క బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తాను. మీరు పరిశుద్ధ పరిచయ తండ్రి. మీ బలని తండ్రి తీసుకునే వారుగా ఉన్న కృప చూపించి అయ్యా మీ గురించి అనేక మందికి తండ్రి అయ్యా ప్రచురించే భాగ్యం మీరు అనుగ్రహించి మనం కోరుకున్నాం అయ్యా. మీరు మేలుచి మాడుతుంది తండ్రి. శ్రద్ధగా ఆసక్తిగా విన్న వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకుని ఆడుతుంది వాళ్ళ హృదయంలో నాటపడే భాగ్యం మీరు అనుగ్రహించి మరి వాక్యం చెప్పిన దైవజన్ మీరు దీవించే పరిపూర్ణమైన ఆరోగ్యంత నింపండి. మీ శక్తి బలాన్ని ప్రసాదింపచేసి ప్రభా మీరు బలపరచుకుంటుంది తండ్రి. అలాగే ప్రభా యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ లైవ్ అలాగే ప్రభా మరి ఇంకా జరుగుతున్న కార్యక్రమాలకు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతిరోజు కూడా ప్రభా మీరు ఇచ్చిన మాట తండ్రి మరి 12 గంటలకే ప్రభా వాగ్దానం అప్లోడ్ చేస్తాం తండ్రి. అనేక మంది జీవితాల ప్రభా ఆ వాగ్దానం నెరవేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ఇంకా ప్రయా సంఘ సభ్యులందరూ కూడా ప్రభా మరి ప్రతి ఒక్కరు కూడా మీ చేతులకు అప్పగిస్తాను తండ్రి. మీలో ప్రభా అంతకంతకు ఎదిగే భాగ్యం మీరు అనుగ్రహించి తండ్రి. మీరు వచ్చినప్పుడు తండ్రి మీ రాజ్యంలో ఎత్తబడే గుంపులు ఉన్నీ ప్రభా తగిన సిద్ధపాట కలిగిన భక్తి మీరు అనుగ్రహించి మీరు మేలు చేయబడతాను తండ్రి. మరొకసారి ప్రభా ప్రిపరేషన్ అర్పించిన కానుకలు దర్శన భాగాలు పిడికలు బియ్యాలు తండ్రి ప్రతిదీ మీ చేతులకు అప్పగిస్తే మీరు పరిశుద్ధపరిచి మరొకసారి మమ్మల్ని అందరినీ మీ హస్తంకి అప్పగించుకుంటూ దైవజంగా మీరు బలపరిచి మీరు వాడుకోమని కోరుకుంటూ యేసు నామమును అరుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి కూడిన మనకి నీ కుటుంబాలకును సదాకాలము తోడయండి వర్ధిల్ల చేసి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే చేయం, సిలువ రక్తమునకే చేయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమము మీ అందరికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళిన వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మారుతి నగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-29-6793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-29-6793. గాడ్ బ్లెస్ యూ.